అందరికీ నమస్కారం. నా పేరు ఆకురాతి రేవంత్. నేను ఆల్ కమ్యూనిటీ అసోసియేషన్ ఏసీ యూత్ ఆధ్వర్యంలో గత 42 రోజుల నుంచి నిర్విరామంగా పేదవారికి కరోనా లాక్డౌన్ ఉండటం వల్ల దాతల సహాయంతో ప్రతిరోజు వారికి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ మరియు ఆహార పొట్లాలు పంచడం జరుగుతుంది. నేను నూతనంగా మొన్న 3 రోజుల క్రితం 1 రూపాయి సాయం చేయండి 100 మంది పేదల ఆకలి తీరుస్తాననే కొత్త కాన్సెప్ట్తో మొదలుపెట్టాను. నా యొక్క గూగుల్ పే నంబర్ ద్వారా దాతలు వాటి పంపేగా నేను వాటిని వాళ్ళు నేను చెప్పిన విధంగానే 100 మంది పేదలకి ఆకలి తీరుస్తున్నాను. అలానే నిన్న కూడా నాకు వచ్చినటువంటి అమౌంట్ని బట్టి 165 మందికి పేదల ఆకలి తీర్చాను. ప్రతిరోజు దాతలు సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మొన్న ఈ మధ్య పేపర్లో ఒక ప్రకటన చదివి నేను ఎంతో మదనపడ్డాను. ఒక పిల్లలు తల్లిని అమ్మ ఆకలి అవుతుంది బియ్యం కానీ ఏం లేకపోతే గులకరాలను ఉడికించి పిల్లలకి ఆనంద పడేలా చేసి కనీసం పిల్లలకు కూడా పాలకు కానీ లేక అన్నం పెట్టడానికి బియ్యం లేక ఎంత ఆవేదన పడిన ఆ తల్లి ఆ ప్రకటన నన్ను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేయటం వల్ల పేదవారికి నా వంతు అందగా ఏదైనా కొత్త ఆలోచనతో చేయాలని ఈ రూపాయి పథకం నేను పెట్టాను. ఈ పథకం పెట్టిన కానీ మంచి స్పందన వస్తూ దాతలందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. మా ఏసీ యూత్ సభ్యులందరూ కూడా నాతో పాటు ఆకురాతి గురునాథ్, సుబ్బారావు గారు, గిరీష్, శాస్త్రి, సత్యనారాయణ వీళ్ళందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. వీరందరికీ పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.